ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలోని వేటపాలెం చెర్లారెడ్డిపాలెం గ్రామాల్లోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. మద్యం దుకాణం తలుపు తాళాలను పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. షాపులో మద్యం అమ్మకాలు జరపగా ఉంచిన 182,000 రూపాయల నగదును దుండగులు అపహరించుకుపోయారు. షాపు సూపర్వైజర్ మల్లికార్జున్ ఫిర్యాదు పోలీసులకు ఇవ్వగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అలాగే వేటపాలెం మండలంలోని మరో గ్రామమైన చెల్లారెడ్డిపాలెంలో ప్రభుత్వ మద్యం దుకాణంలో దుండగులు చోరీకి యత్నించి విఫలమయ్యారు. దుకాణంలో ఏమీ లేకపోవడంతో షాపు నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.